हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम। इवाल्टि वीडियो लो गुत्तंकाय करी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव मीद ओक पैन पेट्टि 2 टेबल स्पून्लु पच्चेनगपप्पु 1 टेबल स्पून धनियालु 3 टेबल स्पून्स पल्लीलनु वेसि इला कलुपुतू दोरगा फ्राई चेसुकोवाली। ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకుందాము। అదే pan లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వాటిని కూడా ఇలా దోరగా ఫ్రై చేసి అదే ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకుందాము। ఇప్పుడు అదే pan లో 7 గ్రాములు ఎండుమిర్చిని వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మనము లో ఫ్లేమ్ లోనే పెట్టి మంటని ఫ్రై చేసుకోవాలండి। ఇలా దోరగా ఫ్రై అయ్యాక అదే ప్లేట్ లోకి తీసి ఒక 2 నిమిషాలు చల్లారనిచ్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా అన్ని మిక్సీ జార్ లో వేసి 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసి చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత ఇలా ఒక మీడియం సైజ్ ఆనియన్ ని అలాగే ఒక 8 ఎల్లుల్లిపాయలు ఒక 5 గ్రామ్స్ ఎండు కొబ్బరి ని యాడ్ చేసి మరొకసారి అంతా మిక్సీ వేసుకోవాలండి। ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకుందాము। చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న అంత మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలి। వాటర్ అసలు యాడ్ చేయొద్దండి। ఒక 3 గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఇలా ఒక బౌల్ లో వేసి కొన్ని వాటర్ ని యాడ్ చేసి చింతపండుని నాన పెట్టుకుందామండి। ఇప్పుడు 250 గ్రామ్స్ వంకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 భాగాలు కట్ చేసి అన్ని వంకాయలు అలానే కట్ చేసి ఇలా వాటర్ లో వేసుకోవాలి। వంకాయలు ఎప్పుడు కట్ చేసినప్పుడు ఇలా ఉప్పు వాటర్ లో వేసుకుంటే నల్లగా అవకుండా ఉంటాయండి। ఇప్పుడు అదే pan పెట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ పోపు గింజలు 1/2 టీ స్పూన్ మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి। అలాగే 2 రెమ్మల కరివేపాకు ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ను వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా దోరగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేసి ఇలా కలుపుతూ టమాటాని మగ్గించుకోవాలండి। అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును కూడా యాడ్ చేసి మూత పెట్టి టమాటాని మగ్గించుకుందామండి। ఇప్పుడు మనం ముందుగా మసాలా వేసి పెట్టుకున్న మసాలాని అలాగే కట్ చేసుకున్న వంకాయల్ని తీసుకొని ఇలా వంకాయలోకి మసాలా అంతా పట్టించుకోవాలి। చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టించుకోవాలి వంకాయలోకి। అదే విధంగా అన్ని వంకాయల్లో పట్టించి పక్కన ఉంచుకుందాము। ఇప్పుడు టమాటాను చూద్దాము। చూడండి టమాటా అంతా మగ్గింది కదూ। ఇప్పుడు మనం మసాలా పట్టించుకున్న వంకాయలన్నీ యాడ్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి। ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలండి। కనీసం 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది। చూసుకొని మగ్గించుకోండి। మిగిలిన మసాలానంతా యాడ్ చేసి దానిని కూడా 1 నిమిషం మగ్గించుకోవాలి। మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అంతా రసం తీసి ఆ వాటర్ ని యాడ్ చేసి అలాగే ఒక 1/2 లీటర్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి। ఇలా 1/2 లీటర్ వాటర్ ని యాడ్ చేశాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్
పసుపును కూడా యాడ్ చేసి అంతా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి. మనము కారం పొడిని యాడ్ చేయట్లేదు, ఎండుమిరపకాయల్లో ఉన్న కారమే సరిపోతుంది. మీకు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ఉడికిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. చాలా ఈజీ కదూ. మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.